రాత్రనక పగలనక కష్టపడి పండించిన పంటను ధాన్య కొనుగోలు కేంద్రాల వద్దకు తరలించిన అనంతరం తూకం పేరుతో వారిని మోసాలకు గురి చేయడానికి నిరసిస్తూ పోతుగల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన ఘటన సోమవారం రోజున చోటు చేసుకుంది. అధిక తూకం పేరుతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారని, తూకంలో అదనంగా 2 నుంచి 3 కిలోలు నిర్వాహకులు మిల్లర్లు మోసం చేస్తుంటే దాన్ని పట్టించుకునే నాతుడే కరువయ్యారని ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేదు లేదని నిరసనకు దిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దానిపై సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు వారి సిబ్బంది ఆధ్వర్యంలో ధర్నా స్థలానికి చేరుకుని సంధానించారు. కార్యక్రమంలో సర్పంచ్ తన్నీర్ గౌతమ్ రావుతో పాటు రైతులు కోల కృష్ణ, వరి వెంకటేష్, తోట ధర్మేందర్, నాంపల్లి రమేష్, అన్నవేది రాజు, శ్రీనివాస్, నవీన్, బూదయ్య తదితరులు ఉన్నారు. మార్కెట్ లాస్ట్ దాకా ఇదే రేట్ నాటు వరకు దూరం చేసి సరే మంచిది మళ్ళీ అని ఒప్పుకున్నాడు. ఆ మాట మీకు ఆయన మాట మీకు మేము కాట రైతు ఒక ప్రతి ఒక్క రైతు అలా నలుగురు ఉంటే రైతు నలుగురు ఏం పట్టారు మళ్ళీ కాబట్టి బస్తాలు మళ్ళీ ఒక లాడీలో ఏం చేస్తా సార్ వీడు అన్నట్టు ఒక్కలే వాటిమో పోవచ్చు నలుగురు రైతులే చేసినాక నలుగురు మళ్ళీ బస్తాలు వేరు వేరు డిసైడ్ చేద్దాం ఇప్పుడు నష్టం వచ్చింది అనుకో చాలా సార్లు చూసినట్టు రైతులందరూ చూపిస్తాం నువ్వే డిసైడ్ చేస్తావు ఒకసారి మాట్లాడి నేను దేని అన్నాడు 4 42 కిలోల 300 మాట్లాడి దాని ప్రకారమే నడవాలి చేంజ్ చేయాలంటే మళ్ళీ అందరం కూర్చుని మాట్లాడినాక చేంజ్ చేయాలి పోర్తుగల్ రైతు రైతులమంతా కలిసి సొసైటీ ముందర ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో గత 15 రోజుల క్రితం చైర్మన్ గారు ఒక మాకు ఒక వాగ్దానం చేశారు. అది 42 కిలోల 300 గ్రాములు పెడతా అని హామీ జరిగింది. అదే పక్షం నడుస్తే రైతులందరం ఒప్పుకుండడం కూడా జరిగింది ఆ రోజు. దాని తర్వాత ఈ 15 రోజుల తర్వాత ఇప్పుడు ఇవి వచ్చేసరికి సొసైటీ సభ్యులు వాళ్ళందరూ ఏమంటున్నారంటే 42 కిలోల 500 600 గ్రాములు పెట్టడం జరుగుతుంది. ఇది నిర్లక్ష్యం, సొసైటీ చాలా నిర్లక్ష్యం చేస్తుంది. దీనిని వెంటనే చూడాలని కోరుతున్నాము. అలాగే రైతులు పండించే పంటను తూకం వేయడంలో చాలా ఇబ్బంది వేయడం జరుగుతుంది. ఇక్కడ రైస్ మిల్ వాళ్ళు చాలా మోసం చేయడం జరుగుతుంది. రైస్ మిల్లతో సంబంధం మాకేం అవసరం, రైస్ మిల్లతో సంబంధం లేని ఏడల రైతులకు సంబంధం లేదని చెప్పేసి సొసైటీని పెట్టుకున్నాము. అదే సొసైటీ తీరు చూస్తే చాలా అద్మానంగా ఉంది. దీనిని చూసి చైర్మన్ గారు వచ్చి మాకు వాగ్మూలం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. లేని ఏడల మా సొసైటీకి తాళం వేసి
నిరసన కార్యక్రమం అతి ఘోరంగా ఉంటుందని చెప్పేసి రైతుల పక్షాన తెలియడం జరుగుతుంది. ఒక్క నిమిషం ఆగురు, అందరు రాని, మళ్ళీ ఇయ్యారు కదా. ఓకే, ఈరోజు మా పోతల గ్రామంలో మరి రైతులందరూ కలిసి ఈ కటింగ్ కాడ వడ్లు దూకుడు కాడ మన ఇబ్బందికరమైన రైతులు చేయక కట్ చేస్తున్నారని వారు ధర్నా చేయడం జరిగింది. దీనికి మొన్న వడ్లు కొనుగోలు కేంద్రం కన్నా ముందు చైర్మన్ గారును మరి రైతులు కలిసి ఒక ఒప్పందిస్తున్నారని వారు ధర్నా చేయడం జరిగింది. దీనికి మొన్న వడ్లు కొనుగోలు కేంద్రం కన్నా ముందు చైర్మన్ గారును మరి రైతులు కలిసి ఒక ఒప్పందానికి వచ్చిరట. ఆ ఒప్పందాని ప్రకారము నడవాలి. మరి ఆ ఒప్పందము మరి ఎక్కడ ఉల్లంఘన జరుగుతుందో దాన్ని చైర్మన్ గారు వచ్చి మరి రైతులతో మాట్లాడి దాన్ని సాల్వ్ చేయాలని మరి మా పోతుగల రైతుల పక్షాన మేము కోరుకుంటున్నాం. దీన్ని మరి చైర్మన్ గారు ఏం ఒప్పందం చేసిందో దాని ప్రకారము మళ్ళీ వడ్లు మొత్తం అయిపోయేదాకా కూడా ఆ ఒప్పందాన్ని చైర్మన్ గారు కూడా నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం. గ్రామంలో సొసైటీ ముందట రైతుల చేత ధర్నా చేయడం జరిగింది. ఇదేంటంటే గతంలో మన చైర్మన్ గారు బాపురావు గారు వాళ్ళ డైరెక్టర్లతో కలిసి పోతల గ్రామంలో ఉన్నటువంటి రైతులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎంత మనము రైతులకు ఎంత ఇవ్వాలి అనేది ఒక లోపరికం అంటే అది బయటకు చెప్పకుండా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందానికి రైతులు కూడా కట్టుబడి ఉన్నారు. ఆ ఒప్పందం ఎట్లా అంటే ఇప్పుడు ఈ రోజు నుండి మొదలుకొని చివరి గింజ కొనేదాకా అదే రకంగా ఉండాలని చెప్పేసి అని ఆ బాబురావు మీద ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ మీద వీళ్ళు నమ్మకంతో భరోసాతో ఇవ్వాలా వాళ్ళందరూ ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఒప్పుకొని ఇలా 5 రోజులు కూడా కలవలేదు. మళ్ళీ దానికి అది పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు రైస్ మిల్లర్లతో కుమార్తె రైస్ మిల్లర్లు ఎంత అంటే అంత కడిగి మొదలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము ధర్నా చేసి ఏమంటారు రైతులతో ఏమంటారు అంటే గవర్నమెంట్ జీవో ప్రకారం గవర్నమెంట్ జీవో ఎట్లా ఉంటుంది అంటే రైతు ఏ వచ్చి సర్టిఫైడ్ చేయాలంటే రైతు ఇప్పుడు రైతులకు ఇచ్చేటువంటి ఆ వడ్లు విత్తన పండ్లు ఏ సర్టిఫైడ్ చేసేస్తున్నారా? ఇచ్చేటప్పుడేమో రైతులకు ఇచ్చే ఇచ్చిన పట్లేమో ఏ సర్టిఫైడ్ ఉంటుంది, కానీ రైతుల దగ్గర కొనేటప్పుడు మాత్రం ఈ సర్టిఫైడ్ అంటున్నారు. లేని రకరకాలటువంటి అన్నీ రైతుల మీద నొక్కుతున్నారు. ఇలా రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ఈ నాయకులు ఇలా పేరుకు చెప్పుకోవడానికి తప్పితే రైతులను ఎక్కడ కూడా ముంచడమే ఉంటుంది. ఇక్కడైనా చైర్మన్ గారు మీరు ఏ మాట అయితే అన్నారో ఆ మాట నిలబెట్టుకొని ఇక్కడ రైతుల పక్షాన్ని నిలబడి ప్రతి గింజ లాస్ట్ మీరు ఏదైతే ఒప్పుకున్నారో ఆ గింజ వరకు చివరి గింజ వర దాకా మీరు ఒప్పుకునే రకంగా కొనాలని లేని పక్షంలో ఈ రైతులతోని ఈ ధర్నా ఇక్కడికి అయిపోలేదు. మీరు మాట నిలబెట్టుకోవాలని లేని పక్షంలో ఖచ్చితంగా ఈ సొసైటీ మూసివేసి ఈ రైతులతోనే, ఎందుకంటే రైతులకు సంబంధించిన సొసైటీ కాబట్టి రైతులతోనే పెద్ద ఎత్తున ధర్నా ఉండాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం.